గుడిపాటి ధనలక్ష్మి చిత్ర పట్టడానికి బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు. ఈ నెల 22న ముషంపల్లి గ్రామంలో కామాంధ్ర కర్కశత్వానికి బలైన గుడిపాటి ధనలక్ష్మి చిత్రపటానికి శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించి ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ముషంపల్లిలోని ధనలక్ష్మి నివాసంలో ధనలక్ష్మి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ మద్యం ఏరులై పారుతున్నందునే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని, నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. మద్యం వలన ప్రభుత్వం నడుస్తున్నదని, మద్యం బెల్ట్ షాపులను రద్దు చేయాలన్నారు. ఇద్దరు దుర్మార్గులు ఇదే ప్రాంతంలో ఆమె ధనలక్ష్మి గారి చేతి నుంచే ఎన్నో సార్లు అన్నం తిన్నటువంటి ఆ దుర్మార్గులు ఎన్నో సార్లు ఈ కుటుంబం దగ్గర వచ్చి ఆమెతో అనేక సార్లు అనేక సహకారాలు తీసుకున్నటువంటి వాళ్ళు, ధనలక్ష్మి గారి భర్త అయినటువంటి భిక్షమయ్య గారు అనేక సందర్భాల్లో వారికి సహకరిస్తూ ఈ ప్రాంతంలో అంతా కూడా ఒక మంచి వ్యాపారం అయ్యేవారు. అంటే వైశ్యులు వాళ్ళు అయ్యా అయ్యా అని పిలుచుకుంటాం వైశ్యులని ఊర్లో అందరు కూడా. మరి అట్లా వారి దగ్గరికి అనేక సార్లు సహకారం కోరి వచ్చినప్పుడు కూడా వాళ్ళకి సహకరించినటువంటి మరి భిక్షమయ్య గారి సతీమణి ధనలక్ష్మి గారిని తల్లిలాగా ఆమెను గౌరవించాల్సినటువంటి దుర్మార్గులు ఘోరంగా ఇంటికి కనుచూ దాదాపు ఒక ఫర్లాంగ్ కూడా లేనటువంటి దూరం, పట్ట పగలు 11 గంటల టైం, అంటే పట్ట పగలు 11:30 టైంలో ఆమె ఇంటి నుంచి బయలుదేరినప్పుడు నిండా మద్యం మత్తులో ఉన్నటువంటి ఇద్దరు పుల్లయ్య, అదేవిధంగా లింగయ్య ఇద్దరు కూడా నిండా దాగి ఆమెని లాక్కెళ్ళి ఆ పుల్లయ్య ఇంటిలోకి దారిలో పక్కనే ఉన్న పుల్లయ్య లింగయ్య ఇంటిలోకి లాక్కెళ్ళి అదే దారిలోనే పక్కనే ఉన్నటువంటి లింగయ్య తన ఇంట్లోకి ఇద్దరు కలిసి ఆమె ఆయన ఇంట్లోకి లాక్కెళ్ళి ఆమెని మానభంగం చేసి దారుణంగా హత్య చేసిన తర్వాత బండకేసి కొట్టి గోడకేసి కొట్టి దారుణంగా ఆమెను హింసించి హత్య చేసినటువంటి తీరు ప్రతి ఒక్కరి కూడా హృదయం కలిచివేస్తా ఉంది ఈరోజు. దీనికి అంతటికీ కారణం అడ్డగోలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మద్యం అనేటటువంటి ఒక ఈ మత్తు మందును చీప్ లిక్కర్ అనేటటువంటి పేరుతోన ముఖ్యమంత్రి గారు ఇది కేసీఆర్ మందు అంటారు అందరు, మద్యం అనరు, మద్యం షాపులు అంటలేరు, గ్రామాలు ఏమంటారు కేసీఆర్ మందు. పెద్ద ఎత్తున ఈరోజు చెప్తున్నారు 90 ml వచ్చిందంట, ఇంతకుముందు 90 ml లేవంట, మాకైతే తెలియవు 90 ml 60 ml కూడా, ఇంతకుముందు 90 ml లేవు, ఇప్పుడు 90 ml బాటిల్లు వచ్చినాయి. ఆ వచ్చినప్పటి నుంచి పెద్ద ఎత్తున తాగుతున్నారు గ్రామాలలో, పెద్ద ఎత్తున గ్రామాలలో పెద్ద కొట్లాటలు అయిపోతున్నాయి, తాగొచ్చి ఇంట భార్యలను హింసిస్తున్నారని. నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్రాన్ని మనం తెచ్చుకున్నది మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను అభివృద్ధిలోకి తేవడానిక, విద్య వైపు అభివృద్ధి వైపు నడిపించడానిక, లేదా ఊరూరిలో బెల్ట్ షాపులు ఓపెన్ చేసి ఆ బెల్ట్ షాపుల ద్వారా వచ్చే ఆదాయంతోనే రాష్ట్రంలో అనేక పథకాలు పెట్టి వాళ్ళను పక్క మోసం చేసుకుంటూ అదే పనిగా పదే పదే నీ కుర్చీ కాపాడుకోవడానికి అని చెప్పి సందర్భం నేను తెలియ అడుగుతా ప్రశ్నిస్తా ఉన్నా. ప్రభుత్వం వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి ఈ కేసులో నిందితులను ఎంక్వైరీ వెంబడే పూర్తి చేసి ఫార్మాలిటీస్ అన్ని వెంబడే కంప్లీట్ చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా అతి తొందరగా 3 నెలల లోపల వారికి శిక్ష పడేటట్టు మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పి సందర్భం నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా మద్యాన్ని నియంత్రించాలని చెప్పి సందర్భం నేను కోరుతా ఉన్నా. మద్యమే ప్రధానటువంటి ఆదాయ వనరుగా మీరు భావిస్తుండడం వలనే ఈరోజు ఈ రాష్ట్రంలో అడ్డగోలుగా మద్యం తాగినటువంటి వాళ్ళు, గంజాయి మత్తులో ఉన్నటువంటి వాళ్ళు, డ్రగ్స్ మత్తులో ఉన్నటువంటి వాళ్ళు అనేక యాక్సిడెంట్లు, అనేక మానభంగాలు, హత్యలు అనేక కారణాలకు ఈరోజు కారణమవుతున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రభుత్వం గమనించాలి. ఆ దిశగా తెలంగాణ రాష్ట్రాన్ని ఒక చక్కటి స్ఫూర్తిగా ఇతర రాష్ట్రాలు తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాన్ని మద్యమే ఆదాయ వనరుగా భావించడం మానేయాలని చెప్పి కేసీఆర్ గారు ఈ సందర్భంగా నేను మీడియా ద్వారా కోరుతా ఉన్నా. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాధవన్ శ్రీనివాస్ గౌడ్, బండారు ప్రసాద్, భూపతిరాజు, సాంబయ్య, లింగస్వామి, నూకల వెంకటనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.